చూడండి మీడియా వారికి, ఇక్కడ విచ్చేసిన అందరికీ, స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా, ఒక రియల్ లైఫ్లో మనం చూస్తున్నటువంటి చాలా క్యారెక్టరైజేషన్స్ ఈ సినిమాలో ఉన్న పాత్రల ద్వారా కనిపిస్తుంది. ఒక లైక్ కొన్ని అపార్ట్మెంట్స్లోను కాలనీస్లోను కొన్ని నిజ జీవిత పాత్రలు మీకు ప్రస్ఫుటంగా ఈ ప్రతి పాత్రలో కనిపిస్తుంది ఈ సినిమా చూసినంతసేపు. సినిమా మొదలైన దగ్గర నుంచి చివరి వరకు నాకు తెలిసి నవ్వుతూనే ఉంటారు. అంత మంచి కాన్సెప్ట్తో ఈ సినిమాని డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఈ కోఆర్డినేటర్ ప్రాజెక్ట్కి కంప్లీట్గా ఆయన మొత్తం బాధ్యత నెత్తి మీద వేసుకొని శ్రీవాస్ గారు ముందుండి అన్ని నడిపించారు ఈ సినిమాకి. అలాగే దర్శకుడు సత్యబాబు గారు, నిర్మాతలు శ్రేయ శ్రీనివాస్ గారు, అలాగే అశోక్ గారు, వీళ్ళందరికీ కూడా ఈ సినిమా మంచి లాభాలు తీసుకొస్తుందనే నమ్మకం అయితే నాకు ఉంది. అలాగే నా ఫ్రెండ్ శ్రీముఖి కూడా ఈ సినిమా మంచి బ్రేక్ అవుతుంది, డెఫినెట్గా తను ఒక మంచి లైమ్లైట్ హీరోయిన్ అవుతుందని నాకు ఎందుకో చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాను ఈ సినిమాలో. అలాగే మా రాజా రవీంద్ర, రాజా రవీంద్రకి వెరీ బిగినింగ్ టైంలో నేను డబ్బింగ్ చెప్పేవాడిని, ఇన్నాళ్ళకి ఆయనకి పాడే అవకాశం కూడా కల్పించాడు భగవంతుడు నాకు, ఆడే అవకాశం. అలాగే సంగీతం వహించే, అలాగే ఇంకా నాకు థ్రిల్ ఫీల్ ఏంటంటే మన అన్నకి నేను పాడడం కూడా నాకు భలే అనిపించింది. అండ్ ఈ పాటని కాసర్ల శ్యామ్, తను ఫస్ట్ టైం కాదు కాసర్ల శ్యామ్, మన ఇద్దరం ఇంతకుముందు సాంగ్ చేసాం పెద్దపూలి పెద్దపూలి అని చెప్పి దగ్గరగా దూరంగా సినిమాకి మేము ఇతర పనిచేసాం, అది మా ఫస్ట్ సాంగ్ అది. సో ఇంకా ఈ సినిమాలో నటించిన మీద నటినట్లు భార్గవి గారు, భారణి గారు అండ్ క్రూ అందరికీ, అలాగే మన రైటర్స్కి అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.